हाय फ्रेंड्स, वेलकम टू ट्रिपल आर हॉरर स्टोरीज। ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఈ స్టోరీకి సంబంధించిన ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసాకే ఈ స్టోరీని కంటిన్యూ చేయండి. ఈ స్టోరీకి సంబంధించిన ప్రీవియస్ ఎపిసోడ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ ద్వారా ప్రొవైడ్ చేయబడను. మీరు ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేసి అందులో ఉండే వీడియోస్ చూసాకే ఈ స్టోరీని కంటిన్యూ చేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీ అలాగే వరుణ్ వీళ్ళిద్దరిది తన ఫ్రెండ్ అయిన రజనీకాంత్ వాళ్ళిద్దరికి నా ఛానల్ తరపు నుంచి విషెస్ని తెలియజేయాలని అనుకున్నారు. సో నా ఛానల్ తరపు నుంచి అలాగే తన ఫ్రెండ్ అయిన రజనీకాంత్ తరపు నుంచి కూడా వంశీకు అలాగే వరుణ్కు విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా ఛానల్ తరపు నుంచి అలాగే మీ ఫ్రెండ్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఇలానే బర్త్డే విషెస్ని తెలియజేయాలి అని అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్కి వాళ్ళ పేరు అలాగే వాళ్ళ బర్త్డే డేట్ని కూడా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు త్రిపుల ఆర్ హారర్ స్టోరీస్. ఆ వ్యక్తి మాట వినగానే ఆ పూజారి ఏం చెప్పాడంటే, మనకు వేరే దారి లేదు, రాణిని ఎలాగైనా సరే బంధించి తీరాల్సిందే. ఎందుకంటే ఒకవేళ చీకటి పడిన తర్వాత రాక్షసిగా మారిన రాణి బారిన పడి మరెవరు చనిపోకూడదు అంటే ఖచ్చితంగా రాణిని మనం బంధించి తీరాల్సిందే అని పూజారి ఆ వ్యక్తితో చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి పూజారితో ఏం చెప్పాడంటే, సరే రాణిని బంధించదాం, కానీ రాణిని ఆ కోట నుంచి ఈ దట్టమైన అడవి ప్రాంతానికి ఎలా తీసుకొచ్చేది అని ఆ వ్యక్తి పూజారితో చెప్పగా, అప్పుడు ఆ పూజారి ఏం చెప్పాడంటే, ఆ విషయం నాకు వదిలేయి, ఎలాగైనా సరే నేను రాణి కోటకు వెళ్ళి రాణిని ఈ దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకొస్తాను. ఏదో ఒక అబద్ధం చెప్పైనా సరే ఖచ్చితంగా రాణిని ఈ దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకొచ్చే తీరుతాను అని ఆ పూజారి ఆ వ్యక్తితో చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పాడు. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, రాణిని బంధించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని ఆ వ్యక్తి పూజారితో చెప్పగా, అప్పుడు ఆ పూజారి ఆ వ్యక్తితో ఏం చెప్పాడంటే, మనం ఇద్దరే ఉంటే రాణిని బంధించలేము, ఎందుకంటే చీకటి పడితే రాణి రాక్షసిగా మారిపోతుంది. అలా రాణి రాక్షసిగా మారిపోయిన తర్వాత తనకు ఎక్కడలేని శక్తి పొంచుకొస్తుంది. మనం ఎంత బంధించినా మన నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు, లేదా తన బారిన పడి మనం కూడా చనిపోవచ్చు అని ఆ పూజారి ఆ వ్యక్తితో చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఒకవేళ రాణి రాక్షసిగా మారిన తర్వాత తనను కంట్రోల్ చేసే శక్తి నా దగ్గర ఉంది, నేను నా మంత్రాలతో తనను అదుపు చేస్తాను అని ఆ వ్యక్తి పూజారితో చెప్పగా, అప్పుడు ఆ పూజారి సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అలా బయలుదేరిన పూజారి మళ్ళీ వెనతిరిగి వచ్చి, ఎందుకన్నా మంచిది, మనతో పాటే మరికొందరు ఉంటే రాణిని బంధించిన తర్వాత రాణిని అదుపు చేయడానికి కాస్త సహాయపడవచ్చు అని ఆ పూజారి ఆ వ్యక్తితో చెప్పగా, ఆ వ్యక్తి ఆ పూజారితో, సరే ముందుగా నువ్వు గ్రామానికి వెళ్ళి మరికొందరిని ఇక్కడికి తీసుకొని రా అని ఆ వ్యక్తి పూజారితో చెప్పగా, పూజారి అక్కడి నుంచి బయలుదేరాడు. అలా బయలుదేరి ఆ పూజారి గ్రామానికి చేరుకున్నాడు. అలా గ్రామానికి చేరుకున్న ఆ పూజారి బలంగా ఉండేవారిని చూసి ఏరుకొని మరి ఆ దట్టమైన అడవికి తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లగానే ఆ వ్యక్తి ఆ కొందరు వ్యక్తులను చూసి ఏం చెప్పాడంటే, వీళ్ళు మనకు సరిపోతారు అని చెప్పగా, అప్పుడు అక్కడికి చేరుకున్న కొందరు వ్యక్తులు ఆ పూజారితో అలాగే ఆ వ్యక్తితో ఒక విషయాన్ని అడిగారు. అదేంటంటే, అసలు మీరు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అనగా, అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, మనము ఈ సామ్రాజ్యానికి సంబంధించిన రాణిని ఇక్కడ బంధిస్తున్నాము, మీరు మాకు సహాయపడాలి అని ఆ వ్యక్తి వాళ్ళతో చెప్పగా, వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి మన సామ్రాజ్యానికి సంబంధించిన రాణిని బంధించాలా, మీకు మతిపోయిందా అని వాళ్ళందరూ ఆ వ్యక్తిని అనగా, అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇప్పుడు మన సామ్రాజ్యానికి చెందిన రాణి నిజమైన రాణి కాదు, తను ఒక రాక్షసి, తను చీకటి పడగానే రాక్షసిగా మారి తన కోటలో ఉండే వారందరినీ చంపి తినేసింది, తన కోటలో ఎవ్వరూ ప్రాణాలతో మిగలలేదు, అందరూ చనిపోయారు, ఈ పూజారి ఒక్కడే ఆ కోట నుంచి బ్రతికి బయటపడ్డాడు. అలా బయటపడిన ఈ పూజారి ఆ రాణి గురించి మొత్తం వివరించి చెప్పాడు. ఒకవేళ రాక్షసిగా మారిన రాణి మీ గ్రామం మీదకి వస్తే మీ గ్రామంలో ఉండే వారందరూ చనిపోతారు అని ఆ వ్యక్తి వాళ్ళతో చెప్పగా, వాళ్ళందరూ ఆ వ్యక్తి మాట విని ఒక్కసారి భయపడి, సరే ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి అని ఆ వ్యక్తిని అడగగా, ఈ పూజారి కోటకు వెళ్లి రాణిని ఎలాగో అలాగో ఇక్కడికి తీసుకొస్తారు, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఆ రాణిని బంధించాలి అని ఆ వ్యక్తి ఆ వ్యక్తులతో చెప్పాడు. అలా చెప్పగానే వాళ్ళందరూ సరే అని అన్నారు. దాంతో వాళ్ళందరూ ఆ వ్యక్తికి సరే అని చెప్పగా ఆ పూజారి ఆ దట్టమైన అడవి నుంచి కోటకు బయలుదేరాడు. అలా కోటకు చేరుకున్న ఆ పూజారి ఒక్కసారిగా ఆ కోటను చూసి భయపడిపోయాడు.
అసలు ఆ పూజారి కోటను చూసి ఎందుకు అలా భయపడ్డాడు అంటే ఆ కోటలో ఎక్కడ చూసినా మొత్తం రక్తమే ఉంది. ఒక్కరు కూడా ఆ కోటలో ప్రాణంతో మిగలలేదు. కోటలో ఉండే సైనికులు అలాగే ఆ కోటలో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ యొక్క శరీరాల భాగాలు విరిగి అక్కడక్కడ పడి ఉండటంతో పూజారి అది చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా రక్తంలోనే నడవాల్సిందే అని ఆ పూజారి అది చూడగానే ఒక్కసారిగా భయపడిపోయాడు. అలా భయపడిన ఆ పూజారికి ఒక అమ్మాయి ఏడ్చే శబ్దం వినపడింది. దాంతో ఆ పూజారి గుండె ధైర్యం చేసి ఆ రక్తంలోనే అడుగులు వేస్తూ ఆ కోటలోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఏడ్చే శబ్దం వినపడుతుందో అక్కడికి ఆ పూజారి వెళ్ళి చూడగా ఒక్కసారిగా మళ్ళీ భయపడిపోయాడు. ఎందుకంటే అక్కడ ఏడుస్తుంది మరెవరో కాదు, ఆ కోటకు సంబంధించిన రాణినే ఏడుస్తూ ఉంది. అలాగే ఆ రాణిని చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. ఆ రాణి శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. తన చేతులు, తన ముఖం, తన నోరు మొత్తం రక్తం కారుతూ ఉండగా పూజారి ఆ రాణిని చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. అలా భయపడిన ఆ పూజారి ఎలాగైనా సరే రాణిని ఆ దట్టమైన అడవికి తీసుకెళ్లాలి అని అనుకొని రాణితో మాట్లాడసాగాడు. రాణి, ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏం జరిగింది అని ఆ పూజారి రాణితో అడగగా, ఏం జరిగిందో తెలీదు, నా కోటలో ఉండే వారందరూ చనిపోయారు. కోటలో ఎక్కడ చూసినా రక్తమే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ షాకిని కోటలో ఉండే వారందరినీ అతి దారుణంగా చంపేసి ఉండొచ్చు అని రాణి ఆ పూజారితో చెప్పగా అప్పుడు ఆ పూజారికి ఒక విషయం అర్థమైంది. ఓహో, అంటే చీకటి పడిన తర్వాత రాణి రాక్షసిగా మారితే తను రాక్షసిగా ఉన్నంత వరకు తనకేం జరిగిందో గుర్తుండదనుకుంటా. అందుకే రాణి రాత్రి జరిగింది మొత్తం గుర్తులేదు. అంటే ఎప్పుడైతే రాణి రాక్షసిగా మారుతుందో మళ్ళీ తను మామూలు స్థితికి వచ్చేంత వరకు తను రాక్షసిగా ఉన్నంత వరకు తనకేం జరిగిందో అస్సలు గుర్తుండదేమో అని ఆ పూజారి తన మనసులో అనుకొని అప్పుడు ఆ పూజారి రాణితో అబద్ధం చెప్పాడు. అదేంటంటే, అవును రాణి, షాకినీనే మన కోటలో ఉండే వారందరినీ చంపేసింది, సైనికులను కూడా ఆ షాకినీనే చంపేసింది అని ఆ పూజారి ఆ రాణితో అబద్ధం చెప్పి అప్పుడు ఆ పూజారి ఆ రాణితో ఒక విషయాన్ని చెప్పాడు. రాణి, మీకు ఒక విషయం చెప్పాలి అని ఆ పూజారి రాణితో అనగా, రాణి ఏంటి చెప్పు అని అనగా అప్పుడు ఆ పూజారి రాణితో, మిమ్మల్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావచ్చు, మీ రూపం మళ్ళీ తిరిగి వస్తుంది, పండు ముసలిదానిలా ఉండే మీరు మళ్ళీ చాలా అందంగా ఇదివరటిలాగానే మారొచ్చు అని ఆ పూజారి రాణితో చెప్పగా రాణి ఒక్కసారిగా ఆనందపడి ఆ పూజారి దగ్గరికి వచ్చి, అవునా, ఎలా దీనికి పరిష్కారం అని ఆ రాణి ఆ పూజారితో చెప్పగా, దక్షిణ దిక్కు వైపున ఉండే దట్టమైన అడవి ప్రాంతాన ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డుపైన కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల నుంచి నూనె తీసి ఆ నూనెను మీ ఒంటికి రాసుకుంటే మళ్ళీ మీ రూపం వెనుతిరిగి వచ్చేస్తుంది, కానీ ఇలా 7 రోజులు చెయ్యాలి అని ఆ పూజారి రాణితో చెప్పగా ఆ రాణి ఒక్కసారిగా తన మాటలు విని ఎంతగానో ఆనందపడి, సరే అలాగైతే మీరు వెళ్ళి వెంటనే ఆ మూలికలను మన కోటకు తీసుకురండి అని చెప్పగా అప్పుడు ఆ పూజారి రాణితో ఏం చెప్పాడంటే, లేదు రాణి, కుదరదు, ఆ మొక్కల్ని పీకకుండానే వాటి యొక్క ఆకుల్ని పీకి దాని యొక్క రసాన్ని అప్పటికప్పుడే చేసి మీ ఒంటికి రాసుకోవాలి, అది కూడా ఇదంతా 10 నిమిషాల్లోనే జరిగిపోవాలి, 1 నిమిషం లేట్ అయినా కూడా ఆ ఆకుల నుంచి వచ్చే నూనె వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మనం ఆ కొమ్మల నుంచి ఆకులు పీకుతామో వెంటనే దాన్ని నూనెగా చేసి మీ ఒంటికి రాసుకోవాలి, ఇదంతా 10 నిమిషాల లోపలే జరగాలి, 1 నిమిషం లేటైనా ఆ ఆకుల నుంచి వచ్చే నూనె మీకు పనిచేయదు అని ఆ పూజారి ఆ రాణితో చెప్పగా రాణి ఒక్కసారిగా ఆ పూజారి మాట విని తనకు ఇప్పుడు ఏం చేయాలి అని అనగా అప్పుడు ఆ పూజారి రాణితో, మీరు నాతో పాటే రండి, దక్షిణ దిక్కు వైపు నుండే దట్టమైన అడవి ప్రాంతానికి మనం వెళ్ళాలి, అలా వెళ్ళిన మనం ఆ చెరువుకి చేరుకోవాలి, అలా చేరుకొని ఆ చెరువు ఒడ్డున 7 రోజులు అక్కడే ఉండాలి, అలా 7 రోజులు ఉండి అక్కడ ఆ కొమ్మల నుంచి ఆకులు పీకి వాటి నుంచి నూనెను తయారు చేసి మీ ఒంటికి రాసుకోవాలని ఆ పూజారి ఆ రాణితో చెప్పగా ఆ రాణి ఆ పూజారి మాట విని సరే అని చెప్పి కోట నుంచి బయలుదేరింది. అలా కోట నుంచి బయలుదేరుతూ ఉండగానే షాకిని ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమైంది. అలా ఒక్కసారిగా షాకిని ప్రత్యక్షం కాగానే ఏం జరిగిందంటే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ స్టోరీ పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.